ఓకే సో మీది వైల్డ్ కార్డ్ ఎంట్రీ కదా సార్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నా ఏం చెప్పలేదండి ఫస్ట్ చెప్పలేదు ఫస్ట్ స్పెషల్ ఎంట్రీ అన్నారు అంతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ మధ్యలో వస్తది అన్నట్టు ఓకే ఇదేంటంటే వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ అన్నట్టే చెప్పారు ఓకే అంటే మీరు బిగ్ బాస్ 2 3 కి కూడా కాల్స్ వచ్చాయని అన్నారు కానీ అప్పుడు వెళ్ళలేకపోయారు అన్నారు సో ఆల్్రెడీ కాల్స్ వచ్చినప్పుడు మరి మీరు స్పెషల్ ఎంట్రీ అయినా మిడిల్ లోనే వెళ్ళాల్సి వస్తది యా వాట్ ఇస్ ఎవరెట్ అప్పుడు వైల్డ్ కార్డ్ అయినా పెద్ద ప్రాబ్లం కదా చెప్పనా ఆ ఓకే అంటే అనుకున్నారు కదా అంటే మిడిల్ లో వెళ్ళడం మీకు మైనస్ అవుతది అట్లేమన్నా ఆలోచించారా అంటే ఆల్్రెడీ హౌస్ లో ఆల్్రెడీ ఎగ్జిస్టెడ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా ఒక ఎన్విరాన్మెంట్ కి అలవాటు పడిపోయి ఉంటారు మీరు కొత్తగా వచ్చారంటే ఖచ్చితంగా కార్నర్ అవడం అనేది ఉంటది యా అంటే ఏమైందంటే నేను సేమ్ క్వశ్చన్ నాగార్జున గారు అడిగారు నన్ను స్టేజ్ పైన అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అంటే కొంచెం డిసడ్వాంటేజ్ ఉంటుందండి అని చెప్పేశాను ఎందుకంటే ఖచ్చితంగా ఒక దగ్గర ఒకరు సెటిల్ అయిపోయిన తర్వాత కొంచెం ప్లేస్ ఇవ్వండి అంటే అంత రెండు కూర్చొని కూర్చోండి అనే పరిస్థితులు ఉండకపోవచ్చు ఉంటాయి బట్ నేను వాళ్ళ మీద కూడా అంటలేదు కానీ అక్కడ ఆ కొంచెంసేపు నాకు జరిగిన ప్రాబ్లం ఏంటంటే నేను నా ఎంట్రీ సరిగ్గా లేదు అవినాష్ గురించి చాలామంది అంటారు అవినాష్ మరి బాగానే మింగిల్ అయ్యాడు కదా అంటే అవినాష్ వస్తున్నాడని వాళ్ళందరికీ తెలుసు నేను వస్తున్నట్టు ఎవరికి తెలియదు వాళ్ళకి ముందు కూడా లేదు ప్రేక్షకులకు కూడా తెలియదు సో వాళ్ళు కొంచెం ప్రిపేర్ అయి ఉన్నారు తట్టు ఆయన ఏవి వేయడం ఏవి మాకు చూపించడం అప్పుడు వరకు అక్కడ ఉన్న వాళ్ళు ఏవి ఎవరే చూడాలి ఏవి బ్యూటిఫుల్ ఏవి వేసారు ఆయన ఇంట్రడక్షన్ ఏవి సో పీపుల్కి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎస్ కనెక్ట్ అయిపోయాడు తట్టు అక్కడ చాలామంది అందరికీ పరిచయం అతను నాకు అక్కడ పరిచయమైన వ్యక్తులు ఎవరు లేరు అవును మీ ఎంట్రీ అప్పుడు ఏవీ లేదు కదా సో మేబీ ఏవీ ఏవీ కంటెస్టెంట్స్ హౌస్ లో ఏవీ వేశారు హౌస్ లో చూపించారు మిగతా హౌస్ మేట్స్ కి ఇతను వస్తున్నాడు అని మరి మీరు బిగ్ బాస్ టీమ్ ని అడిగారా ఏవీ లేదు ఇంకా ఎన్ని ఎక్కడ అడుగుతుండ అవన్నీ అవసరం అంటే బట్ అంటే నేను చెప్తున్నా అంటే అతను గురించి తప్పుగా చెప్పట్లేదు నేను ఏమంటే ఇట్స్ అ పాయింట్ చెప్తున్నా అంటే ఒకసారి ఎవరన్నా కంపేర్ చేసే వాళ్ళకి చెప్తున్నా అది జరిగింది అక్కడ చూస్తే ఇటువంటి పరిస్థితుల్లో నాకు ఫస్ట్ డే నామినేషన్ రావడం అదంతా అక్కడ అంతా గజిబిజ్ అవడం కొంచెం స్లో అయింది అంటే ఏ మనిషినన్నా కొంచెం ప్లేస్ లేనప్పుడు మనం చేయలేం అన్నీ బాగుంటే చేస్తాం ఇప్పుడు మనం యాక్టింగ్లో అప్పుడు కూడా కొంతమంది డైరెక్టర్ కానీ అవి కానీ ఒక మాట అన్నప్పుడు అక్కడ కంఫర్టబుల్గా రాకపోతే మనకి యాక్టింగ్ కూడా రాదు ఏదైనా అంతేండి మనం ఏ పని చేసినా ఏమంటారు మనకి ఆ కంఫర్ట్ జోన్ ఉండాలంటారు ఫస్ట్ నాకు కొంచెం కంఫర్ట్ జోన్ పోయింది అన్నట్టే అనిపించింది సో అయినా కంఫర్ట్ జోన్ పోతే ఆగిపోలేం కాబట్టి కొంచెం స్పేస్ తీసుకుంటూ వెళ్తూ నా ఉద్దేశం కూడా అదే అక్కడ ఆ రోజు ప్రిపేర్ అయింది కూడా అదే స్లో స్లోగా వెళ్దాం మనకి ఎక్కడ టైం ఉంటే అక్కడే ఆడదాం ఏది తోసుకొని చేయాల్సిన పని లేదు దానివల్ల మన వ్యక్తిత్వం కూడా దెబ్బతింటుంది క్యారెక్టరేషన్ అది కాదు నా క్యారెక్టరేషన్ నేను ఎప్పుడు కూడా వెయిట్ చేస్తాను సో వెయిట్ చేసుకొని నాకు రోజు అవకాశాలు దొరికి చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళాను అంటే మీరు ఆల్రెడీ రేస్ మధ్యలో వెళ్తున్నారు ఐ థింక్ మీరు డబుల్ స్పీడ్ తో ఉండాలి అక్కడ అలాంటప్పుడు మీరు ఇంకా వెయిట్ చేస్తూ స్లోగా వెళ్ళడం అంటే అక్కడ మీకు మైనస్ అవుతుంది కదా యా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది డబుల్ స్పీడ్ తో వెళ్ళి యాక్సిడెంట్ అవడం కంటే కూడా నా డెస్టినీ నేను అదే నాగార్జున నాది 100 డేస్ జర్నీ అని నేను వెళ్ళా నేను ఒకరోజు రెండు రోజులు ఉంటానని వెళ్ళలేదు ఎవ్రీడే స్ప్రింట్ ఎవ్రీడే మనకి ఉంటుంది అది బట్ ఏంటంటే నాకు ఆపర్చునిటీస్ నేను దగ్గర ఒక 20 దగ్గర ఎంత 18-20 వరకు నేను డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్ స్కిట్లు అవన్నీ చేశాను అవన్నీ కనపట్టలేదు నేను ప్లేస్మెంట్లో చేశాను ఎక్కడ పడితే అక్కడ చేయలేదు ఖచ్చితంగా మీ నటన అయితే ప్రేక్షకులు గుర్తించారు అంటే అవి కనపడలేదండి అవి రాలేదు చాలా విషయాలు రాలేదు ఒక 20 నాకు ఆల్ టైం నాకు ఇచ్చిన నాకు నచ్చిన చాలా చేశాను అక్కడ వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు చాలా నా పర్ఫార్మెన్స్ కానీ మరి అవన్నీ కొన్ని కనపడలేదు అంటే స్క్రీన్ స్పేస్ అది వాళ్ళ ఇష్టం 100% వాళ్ళ ఇష్టం నేను వాళ్ళని బిగ్ బాస్ని ఏమంటలే బిగ్ బాస్ టీమ్ని ఏమంటలే 100% మీ ఎడిటింగ్ మీరు చేసుకుంటారు మరి నా బాధ ఏంటంటే నా బెస్ట్ పడలేదు అనిపించింది వాళ్ళు నా ఎన్ని వేసేమని నేను అడగట్లా నా బెస్ట్ పడలేదని చిన్న బాధ వేసింది అది కొంచెం ఇప్పుడు చూసుకుంటుంటే ఇది వేసుకుంటే ఇంకా నాకు అసలు ఇది కూడా డౌట్ ఉండేది కాదు అసలు ఎలిమినేషన్ అనేది అసలు ఏ ఉండేది కాదు ఎందుకంటే ఖచ్చితంగా అవి కానీ అన్నీ చూసుంటే నా బెస్ట్ కానీ చూసుంటే ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేసేవారు సో ఫైనల్గా అసలు బిగ్ బాస్లో ఇప్పుడు బయటకు వచ్చాక మిమ్మల్ని మీకున్న ఒపీనియన్స్ కానీ మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ కానీ అన్నీ చూసుకుంటే మిమ్మల్ని మీరుగా బిగ్ బాస్ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అయ్యారని మీకు అనిపిస్తుందా అండ్ కొంత అయిందండి కొంత అంటే బట్ కొంత అయింది నా నా క్యారెక్టర్ మ్యాక్సిమం అయిపోయింది క్యారెక్టరేషన్ అయింది బట్ అందులో కొంచెం నా నా పర్ఫార్మెన్స్ అంటే నా నా స్కిల్స్
అంత బయటికి రాలేదు టాలెంట్ యు టాలెంట్ స్కిల్స్ యాక్టింగ్ స్కిల్స్ అక్కడ ఇంకా చాలా విషయాలు బయటికి రాలేదు సో యాక్టింగ్ వైస్ చూసుకుంటే మీరు ఈ రోజుల్లో మూవీలో మంచి హ్యూమర్ ఉన్న కామెడీ రోల్ చేశారు మీరు నిజంగా చెప్పిన ఒక్క మూవీతో అయినా కూడా చాలా బాగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు కామెడీ ఒక మూవీ కాదండి 50 మూవీస్ యా యా 50 మూవీస్ ఐ మీన్ టు సే చాలా బాగా ఫస్ట్ మూవీ తో యా సో ఇంకా ఏమేం స్కిల్స్ ఉన్నాయి ఉంటాయండి అది డిపెండ్స్ ఆన్ టైం అండ్ నాకు ఉన్నాయి కదా అని తీసుకుని తిరిగేది కదా నేను అందులో ఒక చార్లీ చాప్లిన్ యాక్ట్ చేశా పడి పడి నవ్వారు వాళ్ళందరూ అంటే ఆ ఇమిటేషన్ వచ్చు కొంచెం ఒకసారి కెమెరాస్కి కెమెరాస్ అందులో ఉన్న కెమెరాస్కి ఫీలింగ్స్ అంటే ఒక్కొక్కరి గురించి ఎలా చెప్తుంది ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అని చేశాను అది రాలేదు ఆ రోజు బిగ్ బాస్ హౌస్లో ఒక న్యూస్ చదివితే ఎటువంటి న్యూస్ ఉన్నాయనేది ఒకటి చెప్పా దే ఆర్ ఎంజాయింగ్ అందరూ చాలా ఎంజాయ్ చేశారు మొన్న కూడా మా ఫ్యామిలీ గురించి చిన్న ట్రిబ్యూట్ నవ్వుతూ చెప్పాను అందరూ బాధపడుతూ చెప్తుంటే ఎమోషనల్ అవ్వకుండా దాన్ని మంచిగా చెప్పాను అవి కూడా వెళ్ళదు అంటే సో మనం చేయాల్సిన చేశానండి నేనైతే ఇప్పుడు నిద్ర గురించి అంటారు నిద్రపోయాలని ఎవరో ఒక ఛానల్ వాళ్ళు నా గురించి రాశారు చాలా ఘోరంగా రాశారు ఆ ఇంటర్వ్యూ ఏదనుకుంటా ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ ఏదో అనుకుంటు సంథింగ్ అతను నిద్ర ద వరస్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ చరిత్రలో కుమార్ సాయి అని రాశాడు ఆయన అదేంటంటే ఒక నిద్ర పోజ్ ఒకటి పెట్టి ఆ రోజు నేను క్యాప్టెన్ సింబల్ ఉంటుంది దాని మీద నేను పడుకున్న రోజు అది ఆ రోజు ముందు రోజు డే అండ్ నైట్ ఆ గేమ్ ఆడాను నేను కాయిన్స్ సేకరించే గేమ్ దాని ముందు రోజు డే అండ్ నైట్ ఆడాను నేను నిద్రపోకుండా చాలా మంది నిద్రపోయారు వాళ్ళు కాయిన్స్ పోయి కొంతమంది దొంగతనం నేను నిద్రపోకుండా జస్ట్ అలా కునికేసి నా కాయిన్స్ తీసుకున్నా కూడా లేచిపోయాను నేను అలర్ట్గా ఉన్నాను నేను నిద్రపోలేదు అంటే ఒక డే అంతా మనం ఆడుతూ ఉంటాం మనసైకంగా ఉంటాం అది పక్కనటేస్తే చాలా మంది అలా చేశారు కదా అనొచ్చు నేను తర్వాత నెక్స్ట్ డే నేను ఏం చేశానంటే నాకు ఇమీడియట్లీ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు ఆ బురదలోంచి అవి తీయడం చేతులు స్పీడ్గా పెట్టడం వల్ల ఇవన్నీ చాలా స్ట్రెయిన్ అయ్యాయి అది చాలా స్ట్రెయిన్ గేమ్ అది చేశాను తర్వాత అదే రోజు మార్నింగ్ మహబూబా అది వచ్చినప్పుడు డ్యాన్స్ చేయాలంటే స్పీడ్ డ్యాన్స్ ఏదో నాకు కంపోజ్ చేశాడు ఆయన ఆయన మస్తి ఆయన పెర్ఫార్మెన్స్ చేయాలి దానిలో నన్ను కలుపుకున్నాడు చేశాను ఇవన్నీ చూస్తే ఒక 10-15 నిమిషాలు అలా కొన్నిసార్లు మనం నాపేయడం అనేది సహజం బాగా అలసిపోయిన తర్వాత నాపేయడం అనేది సహజం దట్టు అప్పుడు కూడా మీరు చూస్తే ఎవరో ఏ పడుకున్నాడు అనగానే నేను గొరకొట్లు వెంటనే లేచి ధ్యానం చేస్తున్నాను అంటే నేను కంప్లీట్ ఏం డీప్ స్లీప్కి వెళ్ళిపోలేదు వెళ్ళే ఛాన్స్ కూడా కలవాలి ఇమ్మీడియట్లీ డాగ్ బార్గింగ్ ఉంటుంది సో అనేవాళ్ళు అలా అంటున్నప్పుడు ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది నేనైతే 100% దాకోలేదు ఇక నాకు చేత కాదని ఆగలేదు ఇక్కడి నుంచి నేను వెళ్ళలేను ఇప్పుడు ఎలాగరా అనుకోలేదు అన్నింటిలో నేను ఏమైతే అనుకున్నానో